వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి యజ్ఞం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఇళ్ల పట్టాల పంపిణీకి పరిశీలన. ఫ్రెండ్స్, ఇది లబ్బిపేట నుంచి వచ్చినటువంటి అప్డేటు. 24వ డివిజన్ 88వ సచివాలయం పరిధిలోని గిరిపురంలోని పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల పంపిణీకి సెంట్రల్ తహసీల్దార్ శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. గతంలోనే కొందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా ఇంకా కొందరికి అందలేదు. వారిలో అర్హులను గుర్తించి పట్టాలు పంపిణీ చేసేందుకు విలేజ్ రెవెన్యూ అధికారులతో కలిసి ఆధారాలు సేకరించారు. వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దారు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కుక్కల అనిత మాట్లాడుతూ అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇంకా పెండింగ్లో ఉన్న వారికి సైతం అందజేసేందుకు రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. అర్హులందరూ తగిన ఆధారాలు చూపి ఇళ్ల పట్టాలు పొందవచ్చును అన్నారు. కార్యక్రమంలో కుక్కల రమేష్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, గతంలో కొందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మరికొందరికి ఇళ్ల పట్టాలైతే అందలేదు. సో వారిలో అర్హులను గుర్తించి పట్టాలైతే పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలైతే చేపడుతున్నారు. అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.